హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజ్ సాంజు రుచి లాంటి బ్లాగ్స్ ముందుగా అందరికీ నాగుల సౌజీ శుభాకాంక్షలు టుడే ఇక్కడక్కడ నా పుట్ట అయితే దొరకలేదు వెతుకుతున్నాము మా కాలనీలో ఒక గోడకైతే ఉందని చూశాను నేను కానీ క్లీన్ చేయించాలన్నమాట ఇది ఇక్కడ దొరికింది ఒక పుట్ట చూడండి చూపిస్తాను క్లియర్గా గిన్నె క్లీన్ చేయాలి వాచ్మెన్ని తీసుకురమ్మని పంపించాను వాచ్ మ్యాన్ వచ్చాక కొంచెం ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ పూజ చేసేసుకుందామని అనుకుంటున్నాను ఇదివరకు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేవాళ్ళం వాళ్ళు తీసుకెళ్లేవారు పుట్ట దగ్గరికి ఇప్పుడైతే ఇక్కడే కాలనీలోనే చివద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట టెన్ థర్టీ లోపు అయిపోతుంది అన్నారు కదా చవితి అందుకనేసి టెన్ థర్టీ లోపు చేసేయాలి కదా పూజ అందుకే ఇక్కడే చేసేసుకుందాం చూడండి స్కిప్ చేయకుండా వీడియో నాగుల చవితి మేము ఎలా చేసుకున్నాం ఏంటో కూడా ఇక్కడ అంతా కూడా ప్లేస్ అంతా కూడా అంత నీట్గా లేదు ఇక్కడ మా కాలనీలో ఉండే వాచ్మెన్ క్లీన్ చేయమంటే ఆ పుట్ట పైన ఏవో చెట్లు కొట్టి పడేసారు అవి తీసి మాత్రమే ఇచ్చాడు కొంచెం ఆ చెట్లు అవి తీసి క్లీన్ చేసి భయ్య అంటే అతను చేసేవలేదు అతను ఏంటో ఎటకారంగా చూసాడు అంటే అక్కడ అందరూ కూడా ఇక్కడ చేయరు కదా ఇలాగా కొంచెం అందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు మేము అక్కడ పుట్ట దగ్గర అంత ముగ్గు వయేసి దీపం పెట్టి పూజ చేస్తుంటే అక్కడ వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు మా కాలనీ వాళ్ళు అయినా మన సాంప్రదాయం మనం ఎక్కడున్నా మన సాంప్రదాయం మనం పాటించాలి కదా ఇప్పుడు వాళ్ళు ఏదైనా పూజలు ఏమైనా చేసినా వాళ్ళు మనకు కూడా అలాగే అనిపిస్తాయి ఏంటి ఇలా చేస్తున్నారు డిఫరెంట్గా అనేసి మన పూజలు మన విధానం కూడా వాళ్ళకి అలానే అనిపిస్తుంది కానీ మనం ఎక్కడున్నా మన సాంప్రదాయం మనం పాటించాలి కదా సో నాకు అదంతా ఫీల్ అవ్వలేదు కానీ మా పిల్లల విద్యు అయితే అందరూ విచిత్రంగా చూస్తున్నారు అనేసి అలా ఏం ఉండదు మనం మనం చేయాల్సింది మనం చేసుకుంటాం ఎవరి పూజలు ఎవరి పూజ విధానం వాళ్ళది వాళ్ళకి తెలియక అలా చూస్తారు ఏం చేస్తున్నారా వీళ్ళు అనేసి వాచ్మెన్ అయితే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఏంటి ఇక్కడ క్లీన్ చేయమంటుంది ఇక్కడ పూజ చేస్తానంటుంది అనేసి ఇంక చేయను అంటే ఆ చెట్లు తీసేసి వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ అక్కడ ప అక్కడే బుడ్డు దగ్గరే అన్నీ వినాయకుడినవి పసుపు వినాయకుడిని చేసుకోవాలి కదా మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ పసుపుతో వినాయకుడిని చేసుకొని ఆయనకు పూజ చేసుకుని నెక్స్ట్ మనం ఏ పూజ చేసినా నెక్స్ట్ చేయాలి కదా అందుకని నేను ఇక్కడే రోడ్డు దగ్గర అన్నీ పెట్టుకుని అక్కడే అన్ని క్లీన్ చేసుకుని అక్కడ పెట్టు పట్టుకుని వెళ్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడ కూర్చొని చేసుకోవడానికి వీలుగా లేదు అంత చిరాగ్గా కూడా ఉంది అంత నీట్గా లేదనమాట ప్లేసు కానీ ఏం చేస్తాం మరి మనకి ఎక్కడ వీలైతే అంతలోనే చేసుకోవాలి కదా ఎంతవరకు వీలైతే అంతలోనే సో నేను ఇక్కడ నుంచి అన్ని ఒత్తులు అన్నీ వేసుకొని తాంబూలం అరటిపళ్ళు అన్నీ కూడా పెట్టుకొని ఆ పుట్ట దగ్గర కింద ముగ్గు అవి వేసి పెట్టడానికి లేదు పైన అన్నీ కూడా వేసి పెట్టాను నాకు వీలైనంతవరకు చేసుకున్నాను మరి ఇంకా నేను అన్నీ వేసేసి పూజ అంతా చేసేసుకుని పిల్లలకి కూడా వేపించేసి అప్పుడు మా హస్బెండ్ పిలిచి ఆయన కూడా వేసారు పూజ అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఈరోజు లా శనివారం కదా శనివారం వచ్చింది కదా నాగుల చవితి నేను ఏడు శనివారాలు పూజ చేశాను కదా ఇది లాస్ట్ వారం అనమాట నేను ఆ మధ్యలో కొన్ని వారాలు చేయలేకపోయాను చేయకూడదు కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను అందులో కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అన్ని వారాలు అయిపోయినాయి ఆరు వారాలు ఇదే శనివారం లాస్ట్ వారం వచ్చేసింది ఇంకా ఎలాగైనా ఈ పూజ కూడా చేసేద్దాము ఎలాగైనా అలాగే అయిపోతుంది అనేసి ఇంకా పొట్లో పాలు ఈ పూజ అంతా అయిపోయాక ఇక్కడ పుట్ట దగ్గర పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో పూజ చేసేసుకుని మళ్ళీ తులసం దగ్గరవి దీపం పెట్టి తర్వాత నేను మళ్ళీ వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేయాలన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడేమో మనకి పదిన్నర వరకు ఉందంట చవితి అందుకనేసి ఇక్కడ నేను ముందు పుట్టలో పూజ పుట్ట దగ్గర పూజ చేసేసి అప్పుడు ఇంట్లో పూజ చేసుకుందామని ముందుగా ఇక్కడికన్నీ రెడీ చేసుకుని వచ్చేసానమాట కొంచెం లేట్ అయిపోయింది కొంచెం హెల్త్ బాగోట్లేదు దానివల్ల నేను చేయలేకపోయాను అనమాట లేట్గా కొంచెం లేట్ అయిపోయింది లేచేసరికి లేకపోతే ఇంకా త్వరగానే వచ్చేయాలి అసలు ఎనిమిది గంటలుగా తొమ్మిదిన్నర తొమ్మిది అయిపోయింది పుట్ట దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటే మనం పుట్ట దగ్గరికి ఏం చేసుకెళ్దాం చలిమిడి అలాగే నువ్వులు బెల్లంతో చిమ్లీ చేస్తారు కదా అలాగే ఇంకా అంతకుమించి నేను ఏం చేయలేదు ఇంకా అరటిపళ్ళు ముఖ్యంగా ఆవు పాలు అంతే మాకైతే ఖచ్చితంగా ఆవు పాలు వేస్తారు మా సైడ్ అయితే గుడ్డు కూడా వేస్తారు ఇంకనైతే నేను ఇక్కడ వేయలేదు ఒక్కొక్కళ్ళు అయితే వేయకూడదు అని అంటారు ఎవరి సాంప్రదాయం మాత్రం చిన్నప్పటి నుంచి అయితే మేము పుట్టలో పాలు వేయడం పుట్ట దగ్గర పూజ చేయడం అయితే నాకు అలవాటు అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మా అత్తయ్యగారు వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు వేయలేదు అంటే అక్కడ లేను ప్ర అక్కడ నాగుల చవితి టైంలో మరి అక్కడ ఎలా చేస్తారు చేస్తారనుకుంటా స్వామి గుడికి వెళ్ళి చేస్తారనుకుంటా మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర పుట్ట అంటే మరి నాకు దగ్గరలో తెలియదు అనమాట అలా పూజ అయితే అయిపోయింది ఇంటి దగ్గర ఊరిలో అయితే చక్కగా అన్నీ అందరూ ఉంటారు కదా చక్కగా అన్నీ చేసుకోవచ్చు లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే అనిపించింది అన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్తే చక్కగా వాళ్ళు మేము కలిసి చేస్తే కొంచెం కొంచెం సరదాగా అనిపిస్తుంది కదా దారి నేను ఒక్కలనే చేసుకున్నాను ఇలా అక్కడికి వెళ్ళి వచ్చి ఉంటే కనుక మాధురి వాళ్ళ ఇంటికి నాకు వెంకటేశ్వర స్వామి పూజ అయితే అయ్యేది కదా ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడానికి టైం అంతా పట్టేస్తుంది కదా సో ఇంకా ఫోన్లో ఎక్కడైనా మనం ఇంట్లో అయినా ఎక్కడైనా గోడకైనా వేసి దండం పెట్టుకోవచ్చు అంట అందుకనేసి నేను ఇంకా ఇక్కడే మా కాలనీలోనే నేను పూజ చేసుకున్నాను చూసారు కదా అక్కడ ప్లేస్ అంతా కూడా అంతేం బాగాలేదు ఇంకా అలాగే తప్పదు మనకి ఇక్కడ మనకి దొరకనప్పుడు ఏం చేస్తాము అలా అయిపోయింది నాగుల చవితి తర్వాత నేనంతా పూజ చేసి మా శశాంకతో అన్నీ చేయించాను అలాగే విద్యుత్తో కూడా అన్నీ చేయించాను మేము గురుని చేసేసాక మా హస్బెండ్ కూడా పిలిచి ఆయన చేత కూడా చేపించేసి తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో పూజ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట అలాగే ఏడు శనివారాలు లాస్ట్ వారం కదా వెంకటేశ్వర స్వామి గుడికి యాక్చువల్గా తిరుపతి వెళ్తే మంచిదంట మన ప్రజెంట్ మనకు అవకాశం లేనప్పుడు ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు అంట సో నేను వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మాకు ఇక్కడ తెలుగు వాళ్ళే వెంకటేశ్వర స్వామి గుడి ఉందనమాట అక్కడికి వెళ్ళాము అంటే మా ఫ్రెండ్ మాధురి ఉంది కదా వాళ్ళ వాళ్ళ దగ్గరలో అనమాట ఒక ట్వంటీ ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ నేను మా హస్బెండ్ వెళ్ళాము గుడి దగ్గరికి చక్కగా స్వయంపాకం అంతా కార్తీక మాసం కదా అంతా అయిపోయి వచ్చేసి దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని కాసేపు కూర్చొని వచ్చేసాము సాయంత్రం ఆ వీడియో కూడా పెడతాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్